తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం మీరు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ లోకేష్ గారికి ఏ పదవి అయితే ఉందో మీకు కూడా అదే పదవి ఉంది. అంటే అటువంటి గౌరవప్రదమైనటువంటి సముచిత స్థానం లభించింది, లభిస్తుందని భావిస్తున్నారా? నాకు ఖచ్చితంగా చంద్రబాబు గారు మేము చేరినప్పటి నుంచి నాకు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చాడు 2017లో. తర్వాత టికెట్ ఇచ్చారు, నేనేదో నేరగా ఓడిపోవటం జరిగింది. తర్వాత నన్ను పార్టీలో గౌరవించినారు. ఖచ్చితంగా మా కుటుంబం గురించి ఆయనకు తెలుసు. మేము ఊరికే ఏదంటే చెప్పము, పని బాధ్యత పెడితే ఖచ్చితంగా చేస్తాము. మహానాడు, మినీ మహానాడు మదనపల్లిలో పెడితే వేలాదిగా మనము మన కాన్స్టిట్యూన్సీకి తరలిచ్చినాము. ఏ ప్రోగ్రామ్ చంద్రబాబు గారు వచ్చినప్పుడు కానీ, లోకేష్ వచ్చినా, ఒక ఛాలెంజ్గా తీసుకొని మన ప్రోగ్రామ్ ఇది, మనం చేయాలనే ఉద్దేశంతో నేను చేసిన జిల్లాలో అంతా కూడా. 19 తర్వాత ఎవరు బయట వచ్చేదాన్ని కూడా ఇబ్బంది పడుతున్నారు చిత్తూరు జిల్లాలో. ఓకే, వైసీపీకి వ్యతిరేకంగా ఆ రోజు ఓడిపోయిన రోజు నుంచి నేను ఒకరినే జిల్లాలో పెద్దిరెడ్డి పైన కానీ, జగన్మోహన్ రెడ్డి పైన కానీ, వాళ్ళు చేసే అట్రాసిటీస్ పైన కానీ, అరాచకాల పైన కానీ, కరప్షన్ పైన కానీ నేను ఒక్కడే మాట్లాడాను 19 తర్వాత. ఇప్పుడు చాలా మంది రాష్ట్రంలో నాయకులు కానీ అన్ని తావాలి, ఇప్పుడు ఏదో గవర్నమెంట్ వచ్చేస్తుంది అని 6 నెలల సంవత్సరం నుంచి హడావుడి చేస్తా ఉన్నారు, యుద్ధం చేస్తా ఉన్నట్లు చాలా మంది ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ 19 తర్వాత ఓడిపోయాక నేను అదే చెప్పిన లోకేష్ గారి పాదయాత్రలో, మీటింగ్లో, పీలర్లో కూడా. ఆ రోజు నాకు వెంట ఉండి నన్ను ఎంకరేజ్ చేసిన పీలేరు ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటాను. వేలాది మంది నాకు ఏదైనా ఇబ్బంది వస్తే రోడ్లపైకి వచ్చినారు, పోలీస్ స్టేషన్ కాటి కానీ ఇంకోటి కానీ అని చెప్పారు. సో ఈ రోజు కూడా అదే కాబట్టి నేను ఖచ్చితంగా పార్టీ కోసం ఈ 3-4 ఏళ్ళు గవర్నమెంట్ వస్తుందని మేము పోరాడాలి. ఇంకా 15 ఏళ్ళు రాదనే భావన ఉంది అప్పుడు. 2019 జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, ఇంకా 10-15 ఏళ్ళు ఆయనే ముఖ్యమంత్రి అనే భావన వైసీపీ క్యాడర్లో కాదు, క్యాడర్లో బలంగా ఉంది. మనోళ్ళే చెప్పినారు ఇంక 10 ఏళ్ళు ఏమొస్తుంది గవర్నమెంట్ అని చాలా మంది. ఆ టైంలో కూడా నేను పోరాడిన జిల్లాలో, ఏదో గవర్నమెంట్ 5 ఏళ్ళకు వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయాల. అయినా ఈ రోజు చంద్రబాబు కష్టం వల్ల, లోకేష్ గారి కష్టం వల్ల చిన్న కష్టం కాదు. మేము 10 డేస్ నడిచిన దానికే మాకు తెలుసు అవసరమా మనకు ఈ రాజకీయాలు అనిపిస్తుంది. వాస్తవంగా అంత కష్టం ఉంది. అయినా లోకేష్ గారిని మనం అప్రిషియేట్ చేయాలా, ఇట్స్ ఏ గ్రేట్ థింగ్. ఎవరు చేయలేని పని, అంత పెద్ద కుటుంబంలో బాండ్ విత్ గోల్డెన్ స్పూన్, ఆయనకు అవసరమే ఉంది చెప్పండి. అయినా చేస్తున్నా అంటే ప్రజల కోసం చేస్తారు, రైట్.